శ్రీ గురుభ్యో నమ రామచరిత మానసము హిందీ సాహిత్యములోనే కాక సాహిత్యములో అత్యున్నత స్థానమును ఆక్రమించినది ఉత్తమ కావ్యలక్షణములన్నిటితో వెలసిల్లినది భక్తి జ్ఞాన త్యాగ వైరాగ్య సదాచారములను గూర్చిన ఉపదేశములతో నిండినది ఆ బాలగోపాలమునకు అత్యంత ఉపయోగకరమైనది భగవంతుని యొక్క సగుణ సాకార తత్వములు ఆయన గుణ ప్రభావ విశేషములు భక్తి తత్వ రహస్యములు సరళమైన సుందరమైన శైలిలో అందరికీ తెలియచేసినది శ్రీరామచరిత మానసము పండితులను పామరులను ఆనందింపచేయుచు సంపన్నులను నిరుపేదలను ఆకర్షించుచు గృహస్థులను సన్యాసులను స్త్రీలను పురుషులను బాలులను వృద్ధులను అందరూ మక్కువతో పఠించేటటువంటిది శ్రీ రామచరిత మానసము శ్రీ రామచరిత మానసము పేరు చెప్పగానే మనకు అందరికీ గుర్తొచ్చేది దానిని అందించినటువంటి తులసీదాసు కాశీలో తులసీదాసు రామకథా ప్రవచనము చేయుతూ ఉన్న సమయములో ప్రతిరోజు సంధ్యావందనము ముగిసిన తరువాత ఆ తీర్థమును ఒక చెట్టు మొదట చల్లేవారు కొన్ని రోజులైన తరువాత ఆ తీర్థ ప్రభావం వలన ఆ చెట్టుపైనున్న ఒక బ్రహ్మరాక్షసుడు శాప విముక్తుడై పూర్వ రూపాన్ని పొంది తులసీదాసు ఎదుట నిలిచాడు మహానుభావ నీ తీర్థ ప్రభావము వలన నాకు శాప విముక్తి కలిగింది మీకు నేను ఏ విధముగా సహాయపడగలను తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు తులసీదాసు నాకు శ్రీరాముని దర్శనమును కలుగు ఉపాయమును తెలపమని అర్థించారు అప్పుడు ఆయన అన్నారు అట్టి గొప్ప శక్తి నాకు లేదు నీవు హనుమని ఆశ్రయిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని ఆ శాప విముక్తుడైనటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది అది సరే హనుమ దర్శనం ఎలా కలుగుతుంది అని తులసీదాసు అడిగితే ఆయన చెప్పారు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త కాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం నామము ఉన్న చోట రాముడు ఉంటాడు రామనామము ఉన్న చోట హనుమ ఉంటారు ఎక్కడెక్కడ రామభజన సాగుతూ ఉంటుందో అక్కడక్కడ కలిపిన చేతులను తలపై ఉంచుకొని ఆనంద బాష్పములతో నిండిన కన్నులు కలిగి శోభించు రాక్షసాంతకుడైన రామదూత ఉంటారు మీరు రోజు ప్రవచనము చేయిస్తూ ఉన్న సమయములో వినడానికి ప్రతిరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రావడం జరుగుతున్నది ఆయన అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళిన తరువాత ఆయన వెళుతూ ఉంటాడు అందువలన ఆయనను ఆశ్రయించు అని చెప్పడం జరిగింది వెంటనే ఆ మరుచటి రోజు తులసీదాసు ప్రవచనం అయిన తరువాత ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థించి స్వామి నాకు శ్రీరాముని దర్శనము కలిగింపు అని ప్రార్థించారు ఆ ముసలి రూపములో వచ్చిన ఆయన స్వామి హనుమ ఆయన వెంటనే ఆనందముతో చెప్పారు నీవు చిత్రకూటానికి వెళ్ళు అక్కడ రఘునాథుని దర్శనం కలుగుతుంది అని వెంటనే తులసీదాసు ఆనందంగా శ్రీరామ దర్శనానికి త్వరపడి చిత్రకూటానికి చేరాడు రామఘట్టములో ఒక పీఠాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఒకనాడు ఆయన కామదగిరికి ప్రదక్షిణం చేయడానికి బయలుదేరుతూ ఉంటే మార్గములో ఆయనకు ఇద్దరు రాజకుమారులు ధనుర్బాణములు ధరించి గుర్రములపై వెళ్ళుచూ అత్యధిక తేజస్సుతో కనిపించారు తులసీదాసు వారిని చూచి ముగ్ధుడయ్యాడు కానీ వారిని రామలక్ష్మణుడని గుర్తించలేకపోయాడు తరువాత స్వామి హనుమ వచ్చి వాస్తవాన్ని తెలిపారు తులసీదాసు పశ్చాత్తాపడి బాధపడితే హనుమ అనునయించి మరలా మరునాటి ప్రాతకాలాన్ని శ్రీరామ దర్శనం జరుగుతుందని చెప్పారు ఆ విధముగానే ఆ మరుచటి రోజు బాలరూపుడుగా ఉన్న శ్రీరాముడు తులసీదాసు వద్దకు వచ్చి బాబా మాకు చందనమును ఇమ్ము అని గంధము తీస్తూ ఉన్న ఆయనని అడిగారు ఈసారి పొరపాటు జరగకుండా ఉండాలి అని స్వామి హనుమ చిరక రూపాన్ని ధరించి ఈ మాటలు తులసీదాసుకు వినపడేటట్టుగా చెప్పడం జరిగింది పవిత్రమైన చిత్రకూట ప్రదేశములో రాముడు బాలుని రూపములో చందనాన్ని పుచ్చుకుంటున్నాడు పాపము తులసీదాసు గ్రహించలేకపోతున్నాడు అని ఆ చిలక పలికింది వెంటనే ఆనందంతో తులసీదాసు అచ్చరువు పొందారు అంతేకాదు అద్భుతమైన రాముని తేజస్సుకు అబ్బురపడి శరీర స్పృహని కూడా కోల్పోయాడు శ్రీరాముడు తన చేతితో ఆ చందనాన్ని తీసుకొని తనకు తులసీదాసుకి ముఖములయందు తిలకాన్ని దిద్ది అంతర్ధానమయ్యారు ఇలాంటి సంఘటనలు హనుమంతుడు భక్తులను ఉద్ధరించిన సన్నివేశాలు మనకి ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒక సంఘటన ఇటువంటివి మరికొన్ని కూడా మనం తెలుసుకుందాం స్వస్తి